తందుని వారు మత్తయి 16వ అధ్యాయం 26వ వచనమును ఎప్పుడు పలికేవారు. మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ఏం లాభం? 16వ అధ్యాయం 25వ వచనం, తన్ను తాను కాపాడుకునేవాడు తన్ను తాను కోల్పోతాడు, తన్ను తాను కోల్పోతున్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడు. ఇది ఎట్లా? తన్ను తాను కోల్పోతున్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడు. ఇది ఎట్లా అంటే, దేవుడు మనకిచ్చిన దానితోనే మన మనస్సుని కట్టివేయుటకు ఇహలోక దుష్టుడు ఈ లోకం ప్రయత్నించను. కానీ యేసు అన్నాడు, గోధుమ గింజ భూమి మీద పడి నశించి ఫలించాలి. అంటే ఏమిటి? దేనికి మరణించి దేనికి జీవం పొందుకోవాలి? దేనికి మరణించి దేనిలో ఫలించాలయ్యా? ప్రభు పలుకుంటున్నాడు, దేవుడు మన జీవిత పయనంలో శోధనలు ఆటంకాలు అనుమతిస్తాడు. ఇవి అన్నిటిలో మనం దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకొని